హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం శుభతిథి కార్యక్రమానికి స్వాగతం అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదం తం భక్తానా ఏకదంతముపాస్మహే గణపతిని స్మరిస్తూ శుభతిథిలో ఈనాటి పంచాంగాన్ని తెలుసుకుందాం ఈరోజు తేదీ ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ షార్వరినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసము కృష్ణపక్షము తిథి బహుళ పంచమి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషముల వరకు ఆ తరువాత ప్రారంభం ప్రారంభమవుతుంది వారము మంగళవారం నక్షత్రం నక్షత్రము రాత్రి ఏడు గంటల యాభై రెండు నిమిషముల వరకు తదుపరి నక్షత్రం యోగం సుకర్మయోగము ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషముల వరకు ఆ తదుపరి ధృతి యోగము పూర్తిగా ఉంటుంది కరణం తైతుల కరణం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషముల వరకు ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమయ్యి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషములకు సమాప్తమవుతుంది యమగండము ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యి ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు ప్రారంభమవుతుంది వర్జ్యం ఈరోజు పూర్తిగా లేదు అని పంచాంగం తెలియజేస్తుంది దుర్ముహూర్తం సూర్యోదయ కాలం నుంచి రెండున్నర గంటల పాటు చెప్తారు ఇక ఈనాటి విశేషము మంగళవారము నక్షత్రము మంగళవారము నక్షత్రము కలిసి వచ్చినటువంటి ఈ రోజును చాలా విశేషమైనటువంటి రోజుగా మనకు సాంప్రదాయంలో పెద్దలు తెలియజేస్తారు మంగళవారము గణపతికి ఇష్టమైనటువంటి వారమైతే నక్షత్రము గణపతి జన్మ నక్షత్రము ఈ రెండు కలిసి వచ్చేటువంటి సందర్భాలు చాలా అరుదు కనుక మన సాంప్రదాయంలో పెద్దలు మంగళవారము హస్తానక్షత్రము కలిసి వచ్చినటువంటి ఈ రోజున ఏదైనా కోరికతో ఆ బలమైనటువంటి కోరికతో ఈ గణపతిని ఈ రోజున పూజను ప్రారంభించుకొని అలా ఇరవై ఒక్క రోజుల పాటు గణపతిని చక్కగా ఆరాధన చేస్తూ పూజలో గరికను నైవేద్యంలో బెల్లమును ఇలా సమర్పించి గణపతికి సంబంధించినటువంటి అష్టోత్తరమును గణపతి సహస్రనామాలు కానీ గణపతికి సంబంధించినటువంటి స్తోత్రాలను కానీ పారాయణం చేసుకోవాలి ఇక వీలైతే కనుక గణపతికి ఈ ఇరవై ఒక్క రోజులు కూడా చెరుకు రసంతో గణపతి అధర్వన శీర్షం చెబుతూ అభిషేకం చేసి చివరలో ఆ తీర్థాన్ని స్వీకరించాలి ఇంకా శ్రద్ధ శక్తి ఉంటే కనుక ప్రతిరోజు కానీ లేదా ఏదైనా ఒకరోజు కానీ ఇరవై యొక్క మోదకాలను గణపతికి నైవేద్యంలో సమర్పించుకోవాలి ఈ విధంగా సమర్పించలేనటువంటి వారు కాస్త బెల్లమైన ఏదో ఏదో పండైనా నివేదన చేసుకోవాలి ధర్మబద్ధమైనటువంటి కోరికను ఆ గణపతి ముందు ప్రతిరోజు పూజ అనంతరము ప్రార్థించుకోవాలి ఈ విధంగా ఇరవై ఒక్క రోజులు గణపతి ఆరాధన చేసుకోవాలి ఇందులో నియమాలు ఏంటంటే బ్రహ్మచర్యాన్ని పాటించాలి మధ్య మాంసం వరకు దూరంగా ఉండాలి సాత్వికమైనటువంటి పదార్థాలు మాత్రమే స్వీకరించాలి బయట హోటల్లో మొదలైనటువంటి వాటిలో ఎక్కడా కూడా భోజనం చేయకుండా ఈ ఇరవై ఒక్క రోజులు కూడా నిష్ఠతో గడిపితే కనుక ఇరవై ఒకటవ రోజు తరువాత గణపతి అనుగ్రహం చేత ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అంటారు పెద్దలు అది ఈనాటి విశేషం ఇక రేపటి విశేషము రేపు బుధవారము తిథి బుధవారం రోజున స్వామి ఆరాధన చేస్తూ ఉంటారు తిథికి సుబ్రహ్మణ్య స్వామి అధిపతి బుధవారము తిథి కలిసి వచ్చినటువంటి రోజు రేపటి రోజు కనుక రేపు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహము విశేషంగా లభిస్తుంది విశేషంగా నాగదోషాలు కాలసర్ప దోషము ఉన్నటువంటి వారు కుజదోషము ఉన్నటువంటి వారు వివాహాన్ని ఆలస్యం అవుతూ ఉన్నటువంటి వారు వీళ్ళంతా కూడా రేపు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తప్పకుండా ఆచరించుకోవాలి సుబ్రహ్మణ్య స్వామిని చక్కగా పుష్పములతో అష్టోత్తర నామాలతో అర్చించుకొని సుబ్రహ్మణ్య స్వామిని ఈ విధంగా మీరు పూజించినట్లయితే ఆ దోషాలన్నీ కూడా తిరిగిపోయి మీ అభిష్టములన్నీ కూడా సిద్ధిస్తాయి అని రేపటి రోజు విశేషమును తెలుసుకోవచ్చు మళ్ళీ కలుద్దాం శుభమస్త